అందరికీ నమస్కారం. అందరికీ శుభ సాయంత్రం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి, పిఆర్సీ ఉత్తర్వులకు సంబంధించి, ఫిట్మెంట్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పిఆర్సీకి సంబంధించి మనకి ముగింపు అయితే ఇంకా రాబోతూ ఉంది. సో దాదాపుగా ప్రక్రియ అయితే పూర్తి కావస్తూ ఉంది. రేపు జరిగేటువంటి మీటింగ్లో సీఎం అయితే పిఆర్సీకి సంబంధించి, ఉత్తర్వులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనకి ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా ఫిట్మెంట్ పై స్పష్టతకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఇవ్వబోతున్నారు ఫ్రెండ్స్. సో ఇప్పటికే దాదాపుగా ప్రభుత్వం అయితే ఈ యొక్క పిఆర్సీకి సంబంధించి సిద్ధం చేసింది. ఇక్కడ చూస్తున్నాం, రేపు ఉద్యోగులతో సీఎం భేటీ అని చెప్పి. సో ఉద్యోగులతోనే డైరెక్ట్గా మనకి ఇక్కడ ఏర్పాటు చేస్తూ సమావేశాన్ని సీఎం అయితే నిర్ణయం చేసుకోవడమే జరిగింది. సీఎం జగన్ రేపు పిఆర్సీపై తుది ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ఈ మేరకు ఆయన రేపు ఉద్యోగ సంఘాలతో భేటీ కానున్నారు ఫ్రెండ్స్. ఇవాళ సీఎస్ ఆర్థిక శాఖ అధికారులతో సీఎం సమావేశం నిర్వహించనున్నారు. సో మొత్తంగా ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ ప్రతినిధులు చేపట్టిన చర్చల సారాంశాన్ని సీఎం ముందు ఉంచున్నారు ఫ్రెండ్స్. సీఎం అయితే ఉద్యోగస్తులకు సంబంధించి ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఉద్యోగస్తులకు న్యాయం చేసే దిశగా ఫిట్మెంట్పై దృష్టి సారించండి అని చెప్పి ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులతో చెప్పినట్టుగా చూస్తున్నాం. 30% తగ్గకుండా ఫిట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. 45% అయితే 100% అయితే వచ్చే అవకాశం అయితే లేదు. సో మనకి 27% నుంచి 30% మధ్యలో మనకి ఫిట్మెంట్ ఎంతైనా రావచ్చు. సో దానికి సంబంధించి రేపు జరిగేటువంటి మీటింగ్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రాబోతుంది. సో మొత్తంగా ఇప్పటికైనా కానీ తుది ప్రకటనకు సంబంధించి ఈ సమావేశం నిర్వహించడం చాలా వరకు శుభదాయకం. 27% అయ్యారు అయితే ఇస్తున్నారు కాబట్టి మనకి 30% ఫిట్మెంట్కి సంబంధించి మించి ఇవ్వలేమని చెప్పి కూడా ప్రభుత్వం అయితే మనకి ఇప్పటికే చిన్న చిన్న లీకులు అయితే ఇచ్చింది. సో మరి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను నెక్స్ట్ టూ